వాయిస్ ఆఫ్ పీపుల్ డీటెయిల్స్ లోకి వెళ్తే తెలుగు రాష్ట్రాలకు కొత్త కరోనా టాక్స్ ని పెడుతుంది. ఇప్పటికే యూకే నుంచి గత వారం రోజుల్లో 100ల మంది భారత్కు చేరుకున్నారు. వారిలో కొందరు తెలుగు రాష్ట్రాలకు కూడా చేరారు. ముఖ్యంగా ఇటీవల బ్రిటన్ నుంచి కరీంనగర్కి 16 మంది వచ్చారు. వారిలో 10 మంది శాంపిల్స్ సేకరించిన అధికారులు పూణేకి పంపించారు. మిగతా 6గురు కోసం వెతుకుతున్నారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కరోనా కొత్త వైరస్ కలకలం రేపుతుంది. రామకృష్ణనగర్కు చెందిన ఆంగ్లో ఇండియన్ మహిళ ఒకరు ఈ నెల 22న యూకే నుంచి ఢిల్లీకి వచ్చారు. యూకేలో కరోనా పరీక్షలు చేయించుకున్నా అక్కడ ఫలితాలు రాకుండానే ఆమె ఈ ప్రాంతానికి రావడం జరిగింది. మరోపక్క నిజాముద్దీన్ ట్రైన్లో ఆవిడ రాజమండ్రి పయనమైంది. దీంతో పోలీసులు అధికారులు అప్రమత్తమయ్యారు. ఆమె పాస్పోర్ట్ ఆధారంగా అడ్రస్ను గుర్తించారు. వెంటనే స్పందించిన ఏపీ ప్రభుత్వం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆమెను గుర్తించేందుకు చర్యలు చేపట్టింది. ఆమె ఆచూకీ తెలిసిన తర్వాత రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరోనా ఐసోలేషన్కు తరలించనున్నారు. ఇలా నిర్లక్ష్యం వహించడం వల్ల చాలామంది వైరస్ బారిన పడాల్సి వస్తుందని అంటున్నారు నిపుణులు. ఇంకా ఇవే అంశాలపై ఈనాటి వాయిస్ ఆఫ్ పీపుల్ కొనసాగుతాం. మనతో పాటుగా కరీంనగర్ నుంచి మరి రిపోర్టర్ చంద్రశేఖర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కొత్త కరోనా కరీంనగర్ ప్రాంతానికి లేకపోతే యూకే నుంచి వచ్చిన వారికి ఎవరికైనా అక్కడ పాజిటివ్ లక్షణాలు ఉన్నాయా, అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారో చంద్రశేఖర్ని అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, కొత్త కరోనా టెన్షన్ ఈరోజు దేశవ్యాప్తంగా అందరినీ బెంబేలెత్తిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా యూకే నుంచి వచ్చిన కొంతమందికి ఈ లక్షణాలు ఉండే అవకాశం ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కరీంనగర్ ప్రాంతానికి కూడా యూకే నుంచి కొందరు వచ్చినట్లుగా తెలుస్తున్నది. వాళ్ళని ట్రేస్ చేయడం జరిగిందా? వాళ్ళ దగ్గర శాంపిల్స్ తీసుకున్నారా? ఏమైనా రిజల్ట్ దీనికి సంబంధించి వచ్చిందా? ఇంకా ట్రేస్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ప్లీజ్? వర్మ, ఇప్పుడు ప్రపంచాన్ని మరో కొత్త వైరస్ వణికిస్తుంది. ఇప్పటి వరకు కూడా కోవిడ్-19 బారిన పడి ప్రపంచ దేశాలన్నీ కూడా గదగద వణికినటువంటి పరిస్థితి నుంచి కోలుకోక ముందే స్టెయిన్స్ అనేటువంటి కొత్త వైరస్ రావడం అనేది ప్రపంచ ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కరీంనగర్ నుంచి ఇతర దేశాలకి రాకపోకలు అనేది గత 40 సంవత్సరాల నుంచి కూడా చాలా సహజంగానే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఇప్పటికే బ్రిటన్ నుండి వచ్చినటువంటి వాళ్ళు కరీంనగర్కి సంబంధించి దాదాపు 16 మంది వచ్చినట్టు అధికారులు గుర్తించారు. దీనిలో ఒక 6 వరకు ట్రేస్ అవుట్ చేసి శాంపిల్స్ సేకరించారు. మిగతా వారి కొరకు కూడా వాళ్ళని ట్రేస్ అవుట్ చేసేటువంటి పనిలో యంత్రాంగం అంతా కూడా ఉంది. ఇప్పటికైతే మనకి వైద్య సిబ్బంది ఏ విధమైనటువంటి సమాచారం ఇవ్వలేదు. కేవలం మా పని, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము. ఇది నివారించడానికి అందరి యొక్క సహకారం అవసరం అనేటువంటి కోణంలోనే వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది వర్మ. రైట్, ఇప్పటి వరకు మీరు చెప్పినట్లుగా కొంతమందినే ట్రేస్ చేయడం జరిగింది అని మీరు చెప్పడం జరుగుతుంది. మిగతా వాళ్ళు అడ్రస్లు అవి పూర్తి స్థాయిలో అధికారులు ముందున్నాయా? ఏ ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చారు? ఎప్పుడు ఈ ప్రాంతానికి రావడం జరిగింది? వాళ్ళు ఏ ప్రాంతాల్లో నివసించే అవకాశం ఉన్నది అన్న దాని మీద ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఇప్పటికీ ఎంబసీ నుంచి అలాగే మనకి ఎయిర్ ట్రావెల్ చేసినటువంటి వాళ్ళ వివరాలు, ముఖ్యంగా కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ ప్రాంతంలోకి వచ్చేసరికి ఇటు ఎన్టీపీసీ రామగుండం కావచ్చు, జగిత్యాల ప్రాంతానికి సంబంధించి, అలాగే కరీంనగర్ లోకల్గా కొంతమంది ఉన్నట్టు మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ ప్రజలకి సంబంధించి ఎవరైతే ప్రయాణికులు బ్రిటన్ నుంచి వచ్చారో, బ్రిటన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని ట్రేస్ అవుట్ చేస్తాము. కొంతమంది సమాచారం మాకు అందింది. ఇప్పటికే వాళ్ళకి సమాచారం కూడా అందించడం జరిగింది. హోమ్ క్వారంటైన్లో తప్పనిసరిగా ఉండాలి, లక్షణాలు ఉన్నా లేకున్నా అనేటువంటి ప్రభుత్వ ఆదేశాలని మేము తూచా తప్పకుండా అమలు చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే మనకి సిసిఎంబి కావచ్చు, ఐసిఎంఆర్ కావచ్చు, ఇట్లాంటి సంస్థలన్నీ కూడా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని, అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ని కూడా వైద్య అధికారులు ఈ దేశంలో కూడా అమలు చేస్తున్నారు. పర్టికులర్గా డిఎంహెచ్ఓ కోఆర్డినేట్ చేస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర జిల్లా వైద్యాధికారులతో కాన్ఫరెన్స్లో ఉన్నారు, మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఖచ్చితంగా అన్ని ప్రాంతాలకు సంబంధించి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు, వాళ్ళకి వెంటనే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం క్వారంటైన్లో ఉంచి చికిత్స అందించాలి. ఎవరికైతే పాజిటివ్ లక్షణాలు ఉన్నాయో వాళ్ళని ఏమాత్రం ఏమర్పాటు కాకుండా, నిర్లక్ష్యానికి వహించకుండా వైద్య చికిత్స అందించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆదేశాలు, తక్షణ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది వర్మ. రైట్, చంద్రశేఖర్ మీరు లైన్లో వెయిట్ చేయండి, రాజమహేంద్రవరం వెళ్దాము, అక్కడ పరిస్థితి చూద్దాం. ఎందుకంటే రాజమహేంద్రవరానికి ఆంగ్లో ఇండియన్ ఒక ఆమె అక్కడికి వస్తున్నట్లుగా తెలుస్తుంది. కరోనా
కొత్త కరోనా టెస్టులు చేయించుకున్న తర్వాత ఆ స్ట్రెయిన్స్ కి సంబంధించి పూర్తిగా రిజల్ట్ రాకముందే ఆవిడ ఢిల్లీ నుంచి నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి రాజమండ్రి వస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికోసం అక్కడ అధికారులందరూ కూడా ఆమెను క్వారంటైన్ కి పంపించాలని చూసే పరిస్థితి. మరి ఆవిడ రాజమండ్రి చేరుకుందా, అసలు ఈ ఆంగ్లో ఇండియన్ ఎవరు, ఏ ప్రాంతంలో ఆవిడ నివసిస్తుంది అన్నది రాజమండ్రి నుంచి మన ప్రతినిధి రాజేష్ మనతో పాటుగా లైవ్ లో జాయిన్ అయ్యారు. రాజేష్, ఏంటి కొత్త కరోనాకి సంబంధించి ఆంగ్లో ఇండియన్ కి దీనికి సంబంధించిన కరోనా టెస్టులు చేయించాము కానీ ఆ రిజల్ట్ రాకముందే ఆమె ట్రైన్ లో ట్రావెల్ చేస్తుంది, ఇది ప్రమాదకరమైన గంటికలు అని చెప్పి అధికారులు భావిస్తున్నారు. ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. గతంలో కూడా మనం చూసాం కరోనా వ్యాప్తి చెందడానికి నిర్లక్ష్య వైఖరియే ఈ రోజు ఇన్ని కేసులు పెరగడానికి ప్రధాన కారణం. దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం, అప్పుడే పూర్తి స్థాయిలో కట్టడి చేస్తే ఈ పరిస్థితి ఉండదని చెప్పి చాలామంది మాట్లాడే పరిస్థితి. రైట్, ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఢిల్లీ నుంచి ఆమె ఎలా బయటికి రాగలిగింది, ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నారని తెలుస్తుంది మనకున్న ప్రాథమిక సమాచారం వరకు కూడా. నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ రాజమండ్రి ఏ టైంకి చేరుకుంటుంది, అక్కడ అధికారులు ఏం చెబుతున్నారు, ఆమెను క్వారంటైన్కి తీసుకెళ్లే అవకాశం ఉందా, విత్ డీటెయిల్స్ మీ దగ్గర ఏమైనా ఉన్నాయా ప్లీజ్. రాజేష్, రాజేష్ ఆడియో మ్యూట్ లో ఉంది. ప్లీజ్ ప్లీజ్ ఓకే. రాజేష్ రాజేష్ ఆడియో ప్లీజ్. రాజేష్ రాజేష్ నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, వెయిట్. విజయవాడ వెళ్దాం, విజయవాడ నుంచి రైట్, విజయవాడ నుంచి మరి కాసేపట్లో మన ప్రతినిధి అలీం కూడా మనతో పాటుగా జాయిన్ అవుతాడు, ఆయన వెర్షన్ కూడా తీసుకుందాం. అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని. రాజేష్ వినిపిస్తుందా? రాజేష్ మ్యూట్ రిలీజ్ చేయాలి. రైట్, విజయవాడ వెళ్దాం, విజయవాడ నుంచి మా ప్రతినిధి అలీం లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కొత్త కరోనాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతుంది, కట్టడి చేయడానికి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారన్నది అలీం నడి తెలుసుకుందా. అలీం చూస్తున్నాం, కొత్త కరోనా రూపాంతరం చెందుతూ తెలుగు రాష్ట్రాల్లో అన్నది ఈరోజు ఒక బిగ్ న్యూస్లా ఉంది. ప్రతి ఒక్కరికి మళ్ళీ గతాన్ని రిపీట్ చేస్తున్నట్లుగా ఉంది. ఇప్పుడిప్పుడే కరోనా నుంచి పూర్తి స్థాయిలో కేసులు తగ్గుతున్నాయి, ప్రశాంతంగా ఉండొచ్చు, వ్యాక్సిన్ కూడా వస్తుందని చెప్పి కొండంత ఆశగా ఎదురు చూస్తున్న కోట్లాది మంది ప్రజలకి ఇదొక ఇబ్బందికరమైన వార్తే అని మనం పేర్కొచ్చు. కొత్త కరోనా మళ్ళీ తరుముకు వస్తుంది అన్న నేపథ్యం, కరీంనగర్ ప్రాంతంలో కొంతమంది యూకే నుంచి వచ్చారని చెప్పి మనకి ఇప్పటివరకు కూడా మన చంద్రశేఖర్ అక్కడి నుంచి చెప్పడం జరుగుతుంది. రాజమండ్రిలో కూడా అదే పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే కొత్త కరోనా ఆంధ్రప్రదేశ్లో విజృంభించకుండా లేకపోతే విస్తరించకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళని కట్టడి చేసే విధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్లీజ్. థ్యాంక్ యూ వర్మ. కోవిడ్-19 కొత్త వేరియంట్ విషయంలో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. ఈ దిశగా కూడా కేంద్రం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ఏదైతే ఇటలీ కానీ, దక్షిణాఫ్రికా కానీ, బ్రిటన్ కానీ, ఆస్ట్రేలియా నుంచి ఎవరైనా ఈ మధ్య కాలంలో విమానాశ్రయం ద్వారా ఎవరైతే సొంత ఊర్లోకి వెళ్ళారో వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, తిరిగి వారికి అవసరమైతే టెస్టులు నిర్వహించాలని, వారితో జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సర్కారు కూడాను అన్ని జిల్లాలకు సంబంధించిన కలెక్టర్కి, ఏదైతే విమానాశ్రయాలకు సంబంధించి విజయవాడ, విశాఖపట్నం, అలాగే రాజమండ్రి సంబంధించి ఈ ప్రాంతాల కలెక్టర్ అందరూ కూడాను కొన్ని నిర్దిష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఖచ్చితంగా ఎవరైతే ఆ దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ వస్తున్నారో వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారికి సంబంధించి ఏమైనా లక్షణాలు ఉంటే వారికి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వారిపై నిఘాను కూడా పెట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన వారిపై ఈ నేపథ్యంలో పూర్తిగా అంటే కరోనాతో కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడే కోల్పోయి జనజీవనం మామూలుగా అయ్యే పరిస్థితుల్లో, ఏదైతే మీరు అన్నట్లుగా కొత్త వేరియంట్ విషయంలో కూడాను
భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కావాలని జరుగుతున్న ప్రాప్గండా లేదా దీనికి సంబంధించి ఆ మృత్యువాత పడే అవకాశం ఉందా దాని మీద కూడాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు అలర్ట్ చేయడం పట్ల కూడాను ఇటు కొంతమంది విద్యావేత్తలు అలాగే వైద్య బృందాలు కూడా దీని మీద ఆలోచిస్తున్నాయి. ఖచ్చితంగా దీనివల్ల ప్రమాదం ఉంది, ఖచ్చితంగా ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని చెప్పి హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి ఉంది. అయితే ఎక్కువగా ఈ వైరస్ బ్రిటన్, ఇటలీ, ఎక్కువగా ఆస్ట్రేలియాను అలాగే దక్షిణాఫ్రికా సంబంధించి వస్తున్న నేపథ్యంలో వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని చెప్పి కేంద్రం కూడా ఇటు అన్ని సర్కార్లకి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా అలర్ట్ అయ్యారు. కృష్ణా జిల్లా సంబంధించి కలెక్టర్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా విమానాశ్రయం వద్ద ఒక మెడికల్ టీమ్ ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ముఖ్య విమానాశ్రయం విజయవాడ వద్ద మెడికల్ టీమ్స్ కూడా పెంచుతున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. వర్మ, రైట్, వన్ మినిట్ అలీం మీరు లైవ్ లో ఉండండి, రాజమండ్రి వెళ్దాం. రాజేష్ మనతో పాటుగా జాయిన్ అయ్యాడు. రాజేష్, ఏంటి నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ కలకలం ఈరోజు వార్తగా ఈరోజు మనం పేర్కొవడం జరుగుతుంది. అందులో యూకే నుంచి ఢిల్లీ ఈ నెల 22వ తేదీని వచ్చిన ఆంగ్లో ఇండియన్ ప్రయాణిస్తున్నట్లుగా తెలుస్తున్నది. అక్కడ టెస్టులు చేయించుకుండి ఆ రిజల్ట్ రాకముందే ఆవిడ ట్రైన్ ట్రావెల్ చేస్తున్న నేపథ్యం, దీంతో అధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. రైల్వే స్టేషన్లో ఆమె కోసం చూస్తున్నారు, వచ్చిన వెంటనే ఆమెను క్వారంటైన్కి పంపిస్తున్నారు అన్నది ఈరోజు వార్త. సో దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ బయటపడుతున్నాం అనుకున్న తూర్పుగోదావరి జిల్లా వాసులకు ఈ కొత్త రకం కరోనా మరోసారి కలకలం రేపిందని చెప్పాలి. ఇంచుమించుగా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వేలాది కేసులు గతంలో నమోదు కావడం, వేలాది మందిని ఇక్కడ ప్రత్యేక క్వారంటైన్ సెంటర్లో పెట్టడం అలాగే నిర్బంధించడంతో పాటు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు ప్రత్యేకమైన కోవిడ్ సెంటర్లు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ నార్మల్ పొజిషన్కి వచ్చేసరికి చాలా సమయం పట్టింది. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు కొత్త రకం కరోనా వచ్చి ప్రజలు ఇబ్బంది పెడుతుందంటే జిల్లా వాసులంతా ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఎందుకంటే భౌగోళికంగా కావచ్చు, జనాభా సాంద్రత ప్రకారం కావచ్చు, ఇక్కడ కాస్త ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతంలో మరింత ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంగ్లో ఇండియన్ ఒక మహిళ నిన్న ఢిల్లీ నుంచి యూకే నుంచి సోమవారం రాత్రి ఆమె ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్లో బయలుదేరి తిరిగి ఈరోజు ఉదయం బుధవారం రాత్రికి ఆమె రాజమండ్రి చేరుకున్నారు. ఇప్పుడే అంటే ఢిల్లీలో ఎయిర్పోర్ట్ చేరుకున్న తర్వాత అక్కడి నుంచి ఆమె బయటకు వచ్చే సమయంలో అక్కడ ఎయిర్పోర్ట్ అధికారులు ఆమెకు కోవిడ్ ప్రాథమిక టెస్ట్ నిర్వహించారు. ఆ టెస్టుల నుంచి రిజల్ట్ పూర్తిగా రాకముందే ఆమె అక్కడి నుంచి బయలుదేరడంతో అప్పటికే ఆమెకు పాజిటివ్ అని తేలడంతో వెంటనే అక్కడ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దాంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రెండు ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైందని చెప్పాలి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి 10:30 ప్రాంతంలో ఆమె నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్లో రాజమండ్రి చేరుకున్నారు. వెంటనే ఆమె రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఆమెను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆమెతో పాటు ఆమె కుమారుని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళిద్దరినీ కూడా వెంటనే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి తరలించి ప్రత్యేక క్వారంటైన్ సెంటర్లో ఉంచారు. ఈమె ప్రస్తుతం వీళ్ళు భార్యాభర్తలు కూడా ఆంగ్లో ఇండియన్లు ఇక్కడ ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులు కొనసాగుతున్నారు. అయితే కరోనా కారణంగా గత కొద్ది రోజులుగా ఇటువంటి ఉపాధి లేకపోవడంతో జీతాలు ఇవ్వకపోవడంతో వీళ్ళు మళ్ళీ తిరిగి యూకేకి వెళ్ళిపోతారని నిశ్చయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె భర్త రాజమండ్రి నుంచి యూకే చేరుకున్నారు. దాంతోపాటు ఆమె కుమార్తెను తీసుకుని వెళ్ళి అక్కడ భర్తకు అప్పగించి తిరిగి వచ్చే ప్రయత్నంలో భాగంగా ఆమెకు యూకేలో ఈ వైరస్ సోకినట్టుగా తెలుస్తోంది. అయితే ఈమెను ఢిల్లీలో రిసీవ్ చేసుకునేందుకు ఆమె కుమారుడు కూడా ఢిల్లీకి వెళ్ళాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆ మదర్ని రిసీవ్ చేసుకుని ఆ మదరు అండ్ ఆమె ఇద్దరు కలిసి నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్లో రాజమండ్రి బయలుదేరారు. ఈ ఎక్స్ప్రెస్లో ప్రయాణంలో ఉండగా ఈ విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. వెంటనే ఆ తల్లిని కుమారుని కూడా అదుపులో తీసుకోమని చెప్పి వెంటనే వైద్య సేవల నిమిత్తం వాళ్ళని మెరుగైన వైద్య సేవ కోసం ఆసుపత్రి తరలించాల్సింది ఆదేశాలు జారీ చేసింది. వెంటనే అప్రమత్తమైన అధికార యంత్రాంగం రాజమండ్రి రైల్వే స్టేషన్లోనే నిన్న రాత్రి ఆమె బుధవారం రాత్రి ఆమె రాజమండ్రి చేరుకున్నారు. వెంటనే అక్కడి నుంచి తోటా ఉండిన ప్రత్యేకమైన పీపీఈ కిట్లు ఆమెకు ధరింపజేసి అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. డిఎండి ఎక్కువ కావచ్చు, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులందరూ కూడా ఆమెను ముఖ్యంగా ఇతర వ్యక్తులకు దూరంగా ఉంచుతూ ప్రత్యేకంగా ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి దాంట్లోనే ఆమెకు వైద్య సేవలు అందిస్తారు. ప్రస్తుతం మాత్రం ఆమెకు సంబంధించిన రక్త నమూనాలన్నీ కూడా సేకరించారు. అయితే వాటి పరీక్షలకు సంబంధించి ఇక్కడ ఎటువంటి అవకాశం లేకపోవడంతో ఆ రిజల్ట్ రావాలంటే మరి 2-3 రోజులు వెయిట్ చేయాల్సి ఉంది. ఆ శాంపిల్స్ కాస్త ప్రత్యేకంగా పూణే పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడి నుంచి మాత్రమే ఈ రిజల్ట్ వెంటనే తేలే అవకాశం ఉంది. ఇది అప్పటి వరకు కూడా వీళ్ళని ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రంలో ఉంచి వైద్య సేవలు ఇస్తామని చెప్తున్నారు. మరోవైపు ఇప్పటివరకు ఆమె మొన్నటి వరకు కూడా ఇక్కడే ఉంది, రాజమండ్రి రూరల్ ప్రాంతం రామకృష్ణ నగర్లో ఉన్నారు. అయితే అక్కడ
అక్కడ పరిసర ప్రాంత వాసులకు కూడా మిగిలిన ఆంగ్లో ఇండియన్లకు కూడా ఈ వ్యాధి సోకిందా ఏంటి అనే అనుమానం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలందరి ప్రజలకు కూడా నమూనాలు సేకరించి గురువారం ఈ రోజు నమూనాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అప్పటి వరకు మాత్రం వీళ్ళిద్దరిని అంటే మదర్ అండ్ సన్ ఇద్దరిని కూడా తల్లి కూడా ఇద్దరిని కూడా రాజమండ్రి ప్రభుత్వ వైద్యశాలలో ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రంలో ఉంచి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఋషి రైట్ రాజేష్, మీరు చెప్పినట్లుగా ఆంగ్లో ఇండియన్ ఎవరైతే మహిళ ఉన్నారో ఆవిడకి పాజిటివ్ వచ్చింది, ఆవిడని క్వారంటైన్ సెంటర్లో ప్రత్యేకంగా ట్రీట్మెంట్ ఇస్తున్నారని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి వాళ్ళ అబ్బాయితో ఆవిడని ట్రావెల్ చేసింది కాబట్టి ఆయనకి ఏమైనా అలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా, లేకపోతే ఈ మహిళకి ఎలాంటి లక్షణాలు ఉన్నాయని డాక్టర్లు చెప్తున్నారు? అంటే గతం నుంచి కూడా మనం కరోనా చూస్తున్నాం, వివిధ రకాలుగా సింప్టమ్స్ కనిపిస్తుంటాయి, కానీ ఈ కొత్త వేరియంట్ ఏ రకంగా ఉందన్నది ఎవరూ ఇంకా పూర్తిగా నిర్ధారణ చేయలేదు. ఒక పాజిటివ్ కేసు దొరికింది కాబట్టి దాని మీద ఎలాంటి రీసెర్చ్ వీళ్ళు చేస్తున్నారు, ఎలాంటి సింప్టమ్స్ వాళ్ళకి ఉన్నాయని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు? ఇక్కడ నుంచి ఆమె యూకే బయలుదేరినప్పుడు ఆమె ఆరోగ్యంగానే ఉన్నారు. ఆమె ఆమె కుమార్తె ఇద్దరు కూడా ఆ యూకే చేరుకున్నారు. అక్కడ ఇంచుమించుగా 15 రోజులు పైగా ఉన్నారు. అంటే భర్తను ముందుగా అక్కడ పంపి అక్కడ ఉద్యోగం సంపాదించిన తర్వాత వెనక నేను కూడా వస్తానని చెప్పి ఆమె పంపించేశారు. అయితే ఈ నేపథ్యంలో కుమార్తెను తీసుకుని అక్కడ విడిచిపెట్టడానికని ఆమె వెళ్ళారు. అయితే అక్కడ 15 రోజులు సుమారుగా ఉన్నారు. అక్కడ బయలుదేరిన తర్వాత అక్కడ యూకేలోనూ ఈ కొత్త రకం వైరస్ అంటుకుందని చెప్పి అంటుకున్నట్టు తెలుస్తుంది. అక్కడ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అంటే ఈరోజు ఈ సోమవారం రాత్రికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఆమెను రిసీవ్ చేసుకునేందుకు ఆమె కుమారుడు రాజమండ్రి నుంచి ప్రత్యేక రైలు ద్వారా మళ్ళీ ఆ ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ మదర్ అంటే అమ్మ కొడుకుతో కలిసి బయలుదేరి నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ ఎక్కి రాజమండ్రి చేరుకునే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి మన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో బ్లడ్ శాంపిల్స్ నిమిత్తం రాజేష్ 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 ఓకే ఇంతవరకు ఓకే ఆవిడ ఏ రకంగా ట్రావెల్ చేసింది ఏంటన్నది, సిమ్టమ్స్ గురించి ఏమైనా అధికారులు చెప్తున్నారా ఆవిడకి ఈ లక్షణాలు ఉన్నాయి? ఓకే ఒక పాజిటివ్ వచ్చినప్పుడు ఏ లక్షణాలు ఉన్నాయి ఈ వేరియంట్, ఈ కొత్త వేరియంట్ కోసం అన్నది ఇప్పుడు అందరికీ కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. అది ఏ రకంగా వ్యాప్తి చెందుతుంది, ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయి, ప్రాణాపాయ స్థితులు ఏమైనా ఉంటాయా అన్న దాని మీద ఇప్పుడు ప్రధానంగా రీసెర్చ్ జరుగుతుంది. సో ఒక పాజిటివ్ కేసు ఉంది కాబట్టి దీని మీద అధికారులు ఏం చెప్తున్నారు ఈ కేసుకి సంబంధించి, ఎలాంటి లక్షణాలు ఆవిడలో కనిపిస్తున్నది ఏమన్నా అదేమన్నా బులెటిన్ రిలీజ్ చేశారా? ప్రధానంగా వర్మ లక్షణాలను తెలుసుకుంటే ఆ మనిషి యొక్క హెర్డ్ ఇమ్యూనిటీ కానీ అతని యొక్క స్టామినాను బట్టి ఆ లక్షణాలు బయటకు పడతాయి. అంటే కొంతమంది కరోనా వచ్చింది వాళ్ళకి వెళ్ళిపోయింది, అయితే వాళ్ళకున్న స్టామినాను బట్టి ఆ లక్షణాలు బయటపడటం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ఈ వైరస్ ఏదైతే ఉందో అది కేవలం ముందుగా ఉన్న కరోనా వైరస్ యాజిటీజ్గా వచ్చిందా లేకపోతే జన్యు మార్పులు జరిగి రూపం మార్చుకుని మరో రూపంగా దీంట్లోకి వస్తుంది అనేది పరీక్షలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం కొత్త రకం వైరస్ ఆల్రెడీ యూకేలో అక్కడ ప్రబలింది, అక్కడ కొనసాగుతుంది, అదే రకమైన వైరస్ ఇక్కడ కనపడింది అనే ఉద్దేశంతో వాళ్ళకి లక్షణాలకు సంబంధించి ఆమె ఎటువంటి అనారోగ్యం కానీ ఇటువంటి ఇతరత్ర సమస్యలు కానీ ఏమీ లేవు. కానీ ఆ వైరస్ లక్షణాలు ఏదైతే ఈమె బ్లడ్ శాంపిల్స్లో కనిపించింది కాబట్టి ఆమెను ముందు జాగ్రత్తగా అదుపులో తీసుకున్నారు తప్ప ఇంకా ఆమె నుంచి ఎటువంటి ఇబ్బందులు లేవు, ఆమె కుమారుడికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేవు. కానీ ఆ వైరస్ కరోనా వైరస్ సేమ్ వైరస్ వచ్చిందా జన్యు మార్పు రాజేష్ మీ ఆడియో మ్యూట్ లక్షణాలు ఓకే 1 మినిట్ రాజేష్ నేను వస్తాను మళ్ళీ మీ దగ్గరికి, ప్లీజ్ వెయిట్ చేయండి. అలీం చూస్తున్నాం, నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్లో ఆంగ్లో ఇండియన్ ప్రయాణించింది వాళ్ళ అబ్బాయితో, తనకి పాజిటివ్ వచ్చింది, ఆ రిజల్ట్ తెలుసుకోకముందే ఆవిడ ట్రావెల్ చేయడం అన్నది ఈరోజు ఆలోచించదగిన విషయం. అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా అలర్ట్ అవ్వాలి. అలీం అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అయితే ట్రైన్ ట్రావెల్ చేయడం వల్ల సుమారు బోగీలో 72 మంది ఉంటారు, సో వాళ్ళని ఎవరన్నా ట్రేస్ చేయడం జరుగుతుందా, లేకపోతే వేరే వాళ్ళకి ఇది వ్యాపించే అవకాశం చాలా ఎక్కువగా ఉంది? ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి నిర్లక్ష్యాలని మనం చూడడం జరిగింది, కొంతమంది ఆ లక్షణాలతోటి బయటికి రావడం, వాళ్ళ నుంచి ఒకరికి వ్యాపించడం, ఈరోజు ఇలాంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది. సో ఈ వేరియంట్ గురించి కూడా అందరూ కూడా WHO కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద గైడ్ లైన్స్ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలర్ట్ అయినాయి. ఈ నేపథ్యంలో ఈవిడ ట్రైన్ ట్రావెల్ చేయడం అన్నది ఈరోజు కొద్దిగా ఆందోళన కలిగించే విషయంగానే మనం చూడవచ్చు. దీనికి సంబంధించి అధికారులకు ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఒక పాజిటివ్ పర్సన్ ట్రైన్లో ట్రావెల్ చేసింది, బోగీలు సుమారు 72 మంది ఉండి ఉంటారు, ఆ బోగీల నుంచి ఆ ప్రయాణికులు ఏ ప్రాంతాల్లో దిగారు, వాళ్ళు వేరే వాళ్ళతో ఎవరితో కాంటాక్ట్ అయ్యారు అన్నది ఇమీడియట్గా ట్రేస్ చేయాల్సిన అవసరం. దాని మీద ఏమైనా దృష్టి సారించారా, ఆ రిపోర్ట్ ఏమైనా మీ దగ్గర ఉందా ప్లీజ్?
విజయవాడ సంబంధించి సార్స్ 2 కొత్త వేవ్ సంబంధించి కూడాను రాష్ట్ర ప్రభుత్వం చాలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది వర్మ. మీరు అన్నట్లుగా విజయవాడ రైల్వే స్టేషన్ లో సార్స్ 2 కొత్త వైరస్ కు సంబంధించి దానికి సంబంధించిన హెల్ప్ డెస్క్ లు కూడాను ఏర్పాటు చేసింది. ఎవరైనా సరే ఇతర దేశాల నుంచి వచ్చి విమానంలో హైదరాబాద్ దిగి ఇతర ప్రాంతాలకి అది బస్సు ద్వారా కావచ్చు లేకపోతే ట్రైన్ ద్వారా కావచ్చు ఎవరైతే ప్రయాణికులు వెళ్తున్నారో వాళ్ళ ట్రావెల్ హిస్టరీ అంతా కూడాను తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి కూడాను కేంద్ర ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా కరోనా వైరస్ తర్వాత ఏదైతే ఇప్పుడు ప్రపంచవ్యాప్తానికి రెండో వైరస్ భయభ్రాంతులు గుర్చేస్తుందో దాని వల్ల ప్రాణాలకి ముప్పు వచ్చి పోయే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది. ఈ దశగా కూడాను కసరత్తు చేస్తాం మొదలెట్టింది. ఓవరాల్ గా కూడా విజయవాడ గుంటూరు అలాగే అనంతపురం సంబంధించి అలాగే మీరు అన్నట్లుగా రాజమండ్రి ఏదైతే ఇప్పుడు ఇష్యూ నడుస్తుందో దానికి సంబంధించి అధికారుల ప్రత్యేక బృందం కూడా ఆ ప్రాంతాలకు పంపించడం జరిగింది. అలాగే ఆ ట్రావెల్ హిస్టరీ ఏదో ఆ ప్రయాణించినప్పుడు వారితో ఎవరు ఉన్నారు అనే దాని మీద కూడా ట్రావెల్ హిస్టరీ ఇస్తున్నారు. ప్రత్యేకంగా పీపీ టికెట్లు ధరించడానికి అలాగే దానికి సంబంధించిన ఏదైతే మెడికల్ కి సంబంధించి పూర్తిగా పీసీఆర్ సంబంధించిన కిట్లు ధరించడం కానీ కానీ అలాగే వారికి సంబంధించిన ఇంజక్షన్లు ఇవ్వడం కానీ ల్యాబ్ కు సంబంధించిన ఏర్పాటు చేయడం కూడాను రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైల్వే స్టేషన్ లో బస్టాండ్ లో కూడా దీనికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసినట్లే రాత్రే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన అధికారులకి. అలాగే రైల్వేలకు సంబంధించి కూడాను ట్రావెల్ హిస్టరీ ఎవరైనా దక్షిణ ఆఫ్రికా ఇటలీ ఇతర దేశాల నుంచి వచ్చే వారి కాల్ హిస్టరీ అలాగే వారు ఏ ప్రాంతాల్లో ప్రయాణించారు వారితో పాటు ఎవరెవరు ఉన్నారు అనే దాని మీద కూడాను రికార్డు తీసుకోవాలని చెప్పి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా దానికి సంబంధించిన టెస్ట్ ప్రక్రియ కూడాను వేగవంతం చేశారు. అయితే దీనికి సంబంధించి వైరస్ కనుగొనడానికి కరోనాకు సంబంధించిన టెస్ట్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. దానికి సంబంధించిన టెస్టుల ప్రక్రియ ఏంటనేది కూడాను ఇటు వైద్య అధికారులకి మౌఖికమైన ఆదేశాలు ఏమీ రాలేదన్నట్లుగా తెలుస్తుంది వర్మ. రైట్. ఇక మనతో పాటుగా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు. రాజమౌళి రాజమౌళి చూస్తున్నాం, తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ కొత్త కరోనా అంటూ వస్తున్న వార్తలు అందరినీ భయాందోళనకు గురిచేస్తుంది. బ్రిటన్ నుంచి కరీంనగర్కి 16 మంది వచ్చారని తెలుస్తుంది. వారిలో 10 మందికి శాంపిల్ సేకరించారు, 5 ఆచూకీ ఇంకా పూర్తి స్థాయిలో లభించలేదు. రాజమండ్రిలో కూడా అదే పరిస్థితి. 22న ఒక ఆంగ్లో ఇండియన్ యూకే నుంచి ఢిల్లీ వచ్చి ఢిల్లీ నుంచి ట్రైన్లో అవి ట్రావెల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి అలర్ట్లు ప్రకటిస్తున్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి ప్లీజ్? ప్రపంచ దేశాలను గడగడలాచిన కరోనా ఒక దిక్కు అయితే మరో దిక్కు చూస్తే స్ట్రెయిన్ అనే కొత్త కరోనా వైరస్ వ్యాపించిందని చెప్పేసి ఇది యూకేలో స్టార్ట్ అయిందని చెప్పేసి చెప్తున్నారు. యూకే నుండి ఈ గడిచిన నెల రోజుల లోపల మాత్రం ఇండియాకి 3000 మంది ట్రావెల్ చేశారు. ఈ 3000 మందిలో ఏ రాష్ట్రాల నుంచి వెళ్ళి ఎంతమంది వచ్చారు, ఎక్కడ ఉన్నారనేది మాత్రం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఆరా తీస్తున్నది. అలాగే వరంగల్ నుండి వెళ్ళి ఒక ఇద్దరు కూడా వరంగల్కు చేరుకున్నారనేది ఇప్పుడు అందినటువంటి సమాచారం. మొత్తం మీద చూస్తే మాత్రం ఏదైతే కరీంనగర్కి 16 మంది, కరీంనగర్ ఉమ్మడి జిల్లా 16 మంది వస్తే కరీంనగర్ పోలీసు ఆధ్వర్యం లోపల 10 మందికి షాంపుల్ కూడా సేకరించడం జరిగింది. అది 10 మందితో పాటు పూణేకు పంపించడం జరిగింది షాంపుల్స్ కూడా. అది కరోనాకు సంబంధించిన వైరసా లేదంటే కొత్త స్ట్రెయిన్ వైరసా అనేది మాత్రం నిర్ధారణకు పంపినట్టుగా తెలుస్తుంది. మరో 6 మాత్రం ఆర్చూకి ఇంతవరకు దొరకలేదు. అది ఏదైతే మంచిర్యాల జిల్లాకు సంబంధించి కొంతమంది వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఇక ఇట్లాంటి పరిస్థితుల్లోనే ట్రైన్లలో వచ్చిన ట్రావెల్ చేసిన వారు కూడా అక్కడ శాంపిల్స్ సేకరించి నేరుగా అంటే పాజిటివ్గా నెగిటివ్ నిర్ధారణ కాకముందే డైరెక్ట్ ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. ఇట్లా చూస్తే రాజమండ్రిలో కూడా ఒక పాజిటివ్ కేసు నమోదైంది. ఆ కేసు అనేది వైరసా లేదంటే కొత్త వైరసా అనేది అంటే స్ట్రెయిన్ వైరసా అనేది నిర్ధారణ కావడానికి ఇంకా సమయం పడుతుంది అని చెప్పి చెప్తున్నారు. మొత్తం మీద తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ ఇలాంటి రాష్ట్రాలు చూస్తే మాత్రం పక్క రాష్ట్రాలు అయినటువంటి మహారాష్ట్రతో పాటు మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇప్పటికే కర్ఫ్యూ విధించడం జరుగుతుంది. అంటే నైట్ అంతా కర్ఫ్యూ విధించడం జరుగుతుంది. నైట్ 8 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు కూడా కర్ఫ్యూ విధించడం జరుగుతుంది. మహారాష్ట్రం తీసుకుంటే, పక్కనే ఉన్న మహారాష్ట్రం తీసుకుంటే కూడా రాత్రి 10 గంటల నుంచి వెళ్ళి ఉదయం 6 గంటల వరకు కూడా కర్ఫ్యూ విధించడం జరుగుతుంది. ఇక ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేసరికి ఇప్పుడు పెళ్లిల సీజన్లో ఫంక్షన్ల సీజన్లో ఉన్నప్పటికీ మాత్రం కొంత కర్ఫ్యూ లేకపోయినప్పటికీ మాత్రం ఇటు అధికారులకు కావచ్చు, అనధికారులకు కావచ్చు, అంటే ఎవరైనా కానీ కర్ఫ్యూ విధించే ప్రయత్నం చేస్తున్నారు అనేది మాత్రం తెలంగాణ గవర్నమెంట్ కూడా సూచిస్తున్నట్టు
తెలుస్తుంది మొత్తం మీద ఈ చలి తీవ్రత ఉన్న కొద్ది ఎక్కువ అంటే ఏదైతే ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ ఉమ్మడి వరంగల్ జిల్లాలు అంటే ఏదైతే ఉత్తర తెలంగాణ సంబంధించిన ఐదు జిల్లాలు ఉన్నాయో ఐదు జిల్లాలకు సంబంధించి కూడా చలి తీవ్రత ఎక్కువ ఉన్న తరుణంలో చలికి ఏదైతే కరోనా మహమ్మారి విలేతాండం ఆడుతుందని చెప్తున్నారో ఈ కొత్త కరోనాకు సంబంధించి ఏదైతే కొత్త స్ట్రెయిన్ కరోనాకు సంబంధించి కూడా జాగ్రత్త ఉండాలని చెప్తున్నారు ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓ కూడా ఎవరైతే అధికారులను కూడా సూచించడం జరిగింది మొత్తం మీద ఈ కరోనా మహమ్మారి అంటే స్పాట్ అంటే విత్ ఇన్ స్పాట్లో కూడా చేరొస్తుంది ఇది ఒకరికి కాకుండా ఒకరికి ఒకవేళ ఒకరికి సంక్రమించిన అయితే సుమారుగా 100 మందికి ఇమీడియట్గా అంత స్పీడ్తో వెళ్తుంది అనేది మాత్రం స్పష్టమవుతుంది అంటే ఈ కరోనాకు సంబంధించి ఇప్పటికే కరోనా బారిన పడ్డ వ్యక్తులు కోలుకున్న అంటే కోలుకొని ఇంట్లో తిరుగుతున్న వేళ మరి ఒక ఇది ఒక కొత్త కరోనా ఏర్పడితే దీని ప్రభావం ఎలా ఉంటుందని ఒక భయాందోళన మాత్రం ఉన్నారు ఇప్పటికే పెళ్లిళ్ళు పెట్టుకున్న వాళ్ళు కూడా అంటే శుభకార్యాలు పెట్టుకున్న వాళ్ళు కూడా భయాందోళనకు మొత్తం గురవుతున్నారు మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం కూడా దీన్ని ఆచరించి వ్యవహరించాలనే తీరు లోపల ఇప్పటికే మన్నాలు పండుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే అంటే మంత్రులతో పాటు కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తారు సీఎం అనేది కూడా తెలుస్తుంది వర్మ రైట్ రాజమౌళి థ్యాంక్ యూ చంద్రశేఖర్ ఫైనల్గా అప్పుడు ఆరుగురు ఆచూకీ ఇంత ఆలస్యం అవడానికి కారణం ఏంటి వాళ్ళంతా కూడా కొంత రిమోట్ ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది అసలు ఎక్కడి నుంచి ఎప్పుడొచ్చారు గత వారం రోజుల నుంచి వచ్చినటువంటి వాళ్ళ లిస్టు తీసినటువంటి క్రమంలో ఈ ఆరుగురికి వాళ్ళని వెతికేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎక్కడ ఉన్నారు ఎందుకంటే కరోనా ట్రేస్ అవుట్ అయినటువంటి మొదటి దశలో ఎప్పుడైతే కొంత గిల్టీగా ఫీల్ అయ్యారో చుట్టుపక్కల వాళ్ళు కూడా ఒక అనుమానంగా చూడడము వాళ్ళు భయభ్రాంతులకు గురి అవ్వడం ఒక పానిక్ సిచ్యువేషన్ అనేది స్టార్టింగ్ లో ఉండే కానీ గత నెల రోజుల నుంచే విషయాన్ని ఒకసారి విశ్లేషిస్తే అసలు కరోనా అంటే వస్తున్నది పోతున్నది ఇప్పటికే మనకి వచ్చి ఉంటది ఏం కాదులే అనేటువంటి ఒక రకమైనటువంటి నిర్లక్ష్యమైనటువంటి ధోరణి వచ్చింది నిర్లక్ష్యమైనటువంటి ధోరణి నుంచి కోలుకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి క్రమంలోనే ఒక్కసారి మరొక వార్త భయాందోళనకి రేకెత్తించినటువంటి నేపథ్యంలో తమని సైతం ఒక అనుమానంగా చూస్తారనేటువంటి నేపథ్యంలో గోప్యంగా ఉంటున్నటువంటి రాజేష్ ఒక పాజిటివ్ కేసు రాజమండ్రిలో వెలిగి చూసిన నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు అధికారులు తీసుకుంటున్నారు ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు వర్మ ఆమె నిన్న సాయంత్రమే నిన్న రాత్రి ఆమె ఎయిర్పో మన రైల్వే స్టేషన్ రాగానే ఆమెను రిసీవ్ చేసుకున్నారు అక్కడి నుంచి ఆమె ప్రత్యేకమైన వాహనం ద్వారా అక్కడి నుంచి తరలించి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు అక్కడ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అయితే ఇక ఇలా ఎవరైనా ముందుగానే వచ్చారా గత 4 రోజులుగా గత వారం 10 రోజులుగా యూకే నుంచి ఎవరైనా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఉన్నారా ముఖ్యంగా రాజమండ్రి విమానాశ్రయం సంబంధించి ఇక్కడ నుంచి ఎవరు వచ్చినా వెళ్ళినా కానీ వెంటనే తనిఖీలు చేస్తున్నారు పూర్తిగా ఆరోగ్య పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చే బయటకు వెళ్ళే అవకాశం కల్పిస్తున్నా అంటే కేవలం రాజమండ్రి ఎయిర్పోర్ట్ కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాలు ఎక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి ఎవరైనా కానీ మన జిల్లాలో కానీ మన ప్రాంతంలో కానీ కొత్తగా వస్తే కనుక వెంటనే స్థానికులు సమాచారం అందించడం ఇలా వాలంటీర్ల ద్వారా రైట్ రాజమౌళి ఫైనల్ గా తెలంగాణ గవర్నమెంట్ ప్రజలకు ఎలాంటి అలర్ట్ ప్రకటిస్తున్నది కొత్త కరోనా వేరియంట్ నేపథ్యంలో ఇప్పుడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కూడా ఏదైతే మంత్రి మండలి లోపల కూర్చోవడం జరుగుతుంది మంత్రులతో సమావేశం నిర్వహిస్తున్నారని కూడా తెలుస్తుంది మొత్తం మీద ఏదైతే కేంద్రం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు సంకేతం కూడా సూచించినట్టుగా తెలుస్తుంది ఏదైతే కొత్త కరోనా నేపథ్యంలో ఏదైతే స్ట్రెయిన్ అనే కరోనా మహమ్మారి ఉద్రింభించక ముందే మనం జాగ్రత్త పడాలి ప్రజలను రక్షించాలి అనేది కూడా కేంద్ర ప్రభుత్వం సూచించినట్టుగా తెలుస్తుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటక కేరళ తమిళనాడు ఇలాంటి రాష్ట్రాలన్నిటికీ కూడా సూచించినట్టుగా తెలుస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇక రాష్ట్రాలు ఏ విధంగా కర్ఫ్యూ విధిస్తాయా లేదంటే లాక్డౌన్ ఏమైనా ప్రకటిస్తాయా అనేది మాత్రం వెయిట్ చేయాలి ఓకే ఏర్పడ్డది రైట్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ రాజమౌళి చంద్రశేఖర్ రాజేష్ అలీం ఇది ఇవాళ వాయిస్ ఆఫ్ పీపుల్ తెలుగు రాష్ట్రాల్లో కొత్త కరోనా స్ట్రెయిన్స్ మూలాలు వెలుగు చూడడంతో సర్వత్రా భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు మరి దీని మీద అధికారులు ఇప్పటికే అలర్ట్ చేయడం జరిగింది దేశవ్యాప్తంగా కొత్త కరోనా విజృంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ శీతాకాలంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచిస్తున్నారు మరోపక్క ఎస్ఎంఎస్ అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాటించాల్సిన అవసరం ఉంది ఎవరూ కూడా ఈ మహమ్మారి బారిన పడకుండా సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాం స్టే ట్యూన్డ్ 99